ఇప్పుడు వచ్చిన మీ అందరికి మన ప్రభువు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క నామంలో నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. వినపడుతున్నా మీకు బాగానే క్లారిటీ? ఇప్పుడు వినపడుతుందా? అయితే గడిచిన కొన్నాళ్ళ నుండి మనం కొన్ని మౌలిక విషయాలను కొన్ని సందర్భ సహితమైనటువంటి వాక్యాలను మనం పరిశీలన చేస్తూ వస్తూ ఉన్నాం. ఉదాహరణగా చెప్పుకోవాలంటే మత్తయి సువార్త 22 అధ్యాయం మీద మనం చేసినటువంటి పరిశీలన కానివ్వండి. శాస్త్రులకి సద్దుకైలకి ధర్మశాస్త్ర ఉపదేశకులకి అలాగే యేసుక్రీస్తు వారికి మధ్య జరిగినటువంటి కొన్ని విషయాలు మనం సందర్భ సహితంగా మనం పరిశీలించడం జరిగింది. అయితే ఇలా సందర్భ సహితంగా వాక్యాన్ని నేర్చుకున్నటువంటి క్రమంలో కొంత నూతనమైనటువంటి విషయాలని ఈరోజు మనం నేర్చుకునేటువంటి ఒక చిన్న ప్రయత్నాన్ని చూద్దాం. నూతనమైనటువంటి విషయాలు మనం తెలుసుకునేటువంటి చిన్న ప్రయత్నాన్ని మనం చేద్దాం. ముందుగా మనం అనుకునేటువంటి వాక్య భాగము తిమోతి రాసినటువంటి అపొస్తలుడైన పౌలు గారు తిమోతి రాసినటువంటి 2 పత్రిక 3:8 మనం చూద్దాం ఒకసారి. అపొస్తలుడైన పౌలు గారు తిమోతి రాసినటువంటి 2 పత్రిక 3:8 ఆ చదవండి అన్న. ఎన్నే ఎంబ్రే అనువారు మోషేని ఎదిరించినట్లు మీరును చెడిన మనస్సు గలవారై విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. ఇక్కడ చూడండి, తిమోతి పత్రిక 3:8 మనకి ఇద్దరు వ్యక్తులు కనపడుతున్నారు. ఎవరు ఆ ఇద్దరు వ్యక్తులు అంటే చాలా జాగ్రత్తగా ఉండండి, వింటేనే అర్థమైంది, లేకపోతే అబ్బాయి వచ్చాడు చెప్పుకున్నాడు పోయాడు అన్నట్టే ఉండింది. ఇద్దరు పేర్లు కనపడుతున్నాయి. ఏందా పేర్లు? ఎంబ్రే అనేవాళ్ళు ఏం చేశారంట, మోషేని ఎదిరించారు. ఎంబ్రే అనేవాళ్ళు ఏం చేశారు, మోషేని ఎదిరించారు. ఈ మోషేని ఎదిరించారు అనుకున్నప్పుడు అసలు ఆయన ఎదిరించారా లేదా పక్కన పెట్టారా ఆయన మాట తలొచ్చారా అనే దాని విషయాలకు అనే విషయాలు మనం పక్కన పెడితే ఈ ఎంబ్రే అనేటువంటి పేర్లు బైబిల్ గ్రంథం అంతట్లో
ఎన్ని పుస్తకాలు ఉన్నాయండి బైబిల్ మొత్తం ఎన్ని పుస్తకాలు ఆ 66 పుస్తకాల్లో ఎక్కడైనా ఈ పేర్లు కనపడతాయా తారసి పడతాయా అంటే ఎక్కడా మన కనపడవు పాత నిబంధనలో ఉన్నటువంటి 39 కానివ్వండి పాత నిబంధన పుస్తకాలండి 39 కానివ్వండి కొత్త నిబంధనలో ఉన్నటువంటి 29 పుస్తకాలు కానివ్వండి ఈ యొక్క ప్రస్తావన అనేది ఎక్కడ మనకు కనిపించదు మరి ఎక్కడ మరో చోట అదొందనా ఈ ప్రస్తావన అనేది ఎక్కడ మనకి కనిపిస్తుంది మీకు కూడా అర్థమవుతుందిగా మరి వీళ్ళు ఎవరు అసలు ఈ ఎన్ఏఎంబ్రీ అనే వాళ్ళు ఎవరు వీళ్ళ గురించి ఎక్కడ మాత్రం ఎందుకు రాయబడింది వీళ్ళ యొక్క మూలాలు ఏంది అసలు వీళ్ళు ఏం చేశారు అనే విషయం మనకు తెలియాలి వీళ్ళు ఎవరు వీళ్ళు ఏం చేశారు ఏమి చేసి మోషేని ఎదిరించారు అనే విషయం మనకి తెలియాలి ఈ విషయం మనకు తెలియాలంటే ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి మరి ఇది సందర్భంలోకి మనం వెళ్ళాలి సందర్భంలోకి వెళ్ళాలి వీళ్ళ యొక్క ప్రస్తావన ఎలా వచ్చింది అనే విషయాన్ని మనం చూడాలంటే సందర్భంలోకి వెళ్ళాలి సందర్భం అంటే అదేదో పెద్ద బాయో పెద్ద సముద్రమో చెరువో అగాధమో కాదు ఏదో మిమ్మల్ని అందరూ లోపల తీసుకుపోయి మూసల్లో నీళ్ళ పొయ్యలో ఉన్నటువంటి ప్రాంతాల్లో మిమ్మల్ని విడిచిపెట్టట్ల సందర్భం అంటే ఏందా అంటే ఇది ఎన్నో వచ్చినా అని చెప్పుకున్నాము తిమోతి రాసిన 2:8 ఉంది యొక్క ప్రస్తావన దీని గురించి మనకు పూర్తి సమాచారం తెలియాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి దీనిపై వచ్చిన వాళ్ళకి మనం ఏం చేయాలి ప్రయాణాన్ని చేయాలి ఆ పై వచ్చిన మనం ఒకసారి చదువుకునేటువంటి ప్రయత్నం మనం చేయాలి ఇలా చదువుకునే ప్రయత్నం కనుక మనం చేస్తే ఆ సందర్భం అనేది మనకి బయలుపడేటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉండింది మనకి అయితే ఈ సందర్భంలోకి వెళ్ళే ముందుగా మీకు ఒక చిన్న విషయం చెప్తాను అది కొంచెం అర్థం చేసుకోవడానికి కూడా కష్టంగా ఉండిద్ది కానీ దాన్ని అర్థం చేసుకోవడానికి కొంచెం ప్రయత్నం చేయండి మనసు పెడితే మాత్రం ఖచ్చితంగా అది అర్థమైంది ఇప్పుడు ఈ ఎన్ఏఎంబ్రీల గురించి బైబిల్ యొక్క గ్రంథంలో 66 పుస్తకాల్లో మరి ఎక్కడ రాయబడలేదు ఇదైతే వాస్తవం మరి వీళ్ళ గురించి ఎక్కడ రాయబడింది ఈ 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ ఏమంటారా అంటే ఇంగ్లీష్లో కానోనికల్ అంటారు 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ ఏమంటారు కానోనికల్ అంటే తెలుగులో వచ్చేది మనకి ప్రామాణిక గ్రంథాలు అంటారు 66 పుస్తకాలు ఏమంటారు ప్రామాణిక గ్రంథాలు అయితే ఈ ప్రామాణిక గ్రంథమైనటువంటి 66 పుస్తకాల్లో దీని యొక్క ప్రస్తావన వీరి యొక్క ప్రస్తావన అనేది ఎక్కడ రాయబడల ఈ 66 పుస్తకాలే కాకుండా ఇంకా కొన్ని గ్రంథాలు ఉన్నాయి వాటిని ఏమంటారంటే
అప్రమాణిత గ్రంథాలు అంటే ఉదాహరణకి మీరు క్యాథలిక్ సహోదరులు చూస్తున్నారు అనుకోండి, అంటే ఆర్సీఎంకి వెళ్ళినటువంటి సహోదరులు కొంతమంది బైబిల్ గారిని పరిశీలిస్తే వాళ్ళ దగ్గర 66 పుస్తకాలకు మించి కొన్ని పుస్తకాలతో కలిసినటువంటి బైబిల్ ఉండిద్ది. మీరు ఎప్పుడైనా పరిశీలించారో లేదో, ఆర్సీఎం చర్చి దగ్గరికి వెళ్ళినటువంటి సహోదరుల యొక్క బైబిల్ కనుక మీరు ఒకసారి పరిశీలిస్తే వాళ్ళ దగ్గర మన దగ్గర ఉన్నటువంటి 66 పుస్తకాల బైబిల్తో పాటు ఈ పుస్తకాలు మరొక పుస్తకాలు మరికొన్ని పుస్తకాలు జోడించినటువంటి బైబిల్ వాళ్ళ దగ్గర ఉండిద్ది. దాన్ని ఏమంటారంటే అప్రమాణిత గ్రంథాలు అంటారు. అప్రమాణిత గ్రంథాలు అంటే వాటికి విలువ లేదు. ప్రామాణికం అంటే ఏంది? విలువ గలది. అప్రమాణికం అంటే విలువ లేనిది. ఆ విలువైన గ్రంథాలలో వీళ్ళ గురించినటువంటి సమాచారం రాయబడి ఉంది. ఉదాహరణ కనుక మనం చూసుకున్నట్టయితే పోయిన వారం చెప్పుకున్నాము తాల్ముడ్ అని, బబులోనియన్ తాల్ముడ్, తార్కము, ఇతర రబ్బానికల్ పుస్తకాలు అనేవి ఉంటాయి అన్నమాట. కొన్ని బైబిల్ ముద్రించక మునుపు ఇజ్రాయెల్ మొత్తానికి వాళ్ళకి ఏమిచ్చాడు దేవుడు? ఇజ్రాయెల్కి ఏమిచ్చాడు మోషే ద్వారా? ధర్మశాస్త్రాన్ని అప్పచెప్పినప్పుడు ఆ ధర్మశాస్త్రం మీద వివరణగా ఉండే అన్నమాట పుస్తకాలన్నీ. ఈ తాల్ముడ్ గాని, తార్కము గాని, రబ్బానికల్ పుస్తకాలు గాని ఇవన్నీ ఎలా ఉంటాయంటే వివరణాత్మకమైనటువంటి పుస్తకాలుగా ఉంటాయి. అయితే మొదటి శతాబ్దపు క్రైస్తవ్యంలో పండితుల మధ్య కొంత భేదాభిప్రాయం కుదరలా కొన్ని పుస్తకాలు చేర్చేటువంటి క్రమంలో వాటికి తగినటువంటి ఆధారాలు లేకపోవడం వల్ల వాళ్ళు ఏం చేశారంటే కొన్ని పుస్తకాలని ఈ ప్రామాణిక గ్రంథాల జాబితాలో చేర్చడం ఆపేసేసి దేనికైతే విలువ ఉంది, దేనికైతే గుర్తింపు ఉంది, దేనికైతే ఆధారాలు ఉన్నాయో ఆ గ్రంథాల 66 మొత్తాన్ని కలిపి బైబిల్ని తయారు చేశారు. మిగిలివన్నీ వేరే గ్రంథాలు పురాణాల రూపంలో ముద్రించి భద్రపరచబడ్డాయి అంతే. అయితే వాటికి గుర్తింపు అనేది మాత్రం లేదు. ఆ గుర్తింపు లేనటువంటి గ్రంథాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరంటే ఎన్నే ఎంబ్రే. అయితే ఇప్పుడు మనం గ్రహించాల్సింది ఇలా యొక్క ప్రస్తావన ఎందుకు వచ్చింది, వీళ్ళ గురించి పౌలు గారు ఎందుకు తీమతికి పత్రికలు రాస్తూ వీళ్ళ యొక్క పేర్లను ప్రస్తావించవలసి వచ్చింది అనేటువంటి విషయాలు మనం ఏం చేయాలి అంటే ఒకసారి పరిశీలన చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత కానీ అవసరం కానీ మన మీద చాలా చాలా ఉన్నది. ఎందుకంటే ఏదో వచ్చాము, ఏదో విన్నాము, నేనేదో వాక్యం చెప్పాను, మీరేదో గ్రహించారు వెళ్ళిపోయారు అనే విధంగా కాకుండా మన వాక్యాన్ని ఎలా పరిశీలన చేసుకోవాలంటే సందర్భ సహితంగా ఈ విషయం, ఈ మాట ఈ సందర్భంలో ఎందుకు చెప్పబడింది అనేటువంటి విషయాలు మనం నేర్చుకోవాలి. లేదు అనుకుంటే వీళ్ళ యొక్క ప్రస్తావన అనేది మనకి చాలా చాలా అర్థం కాని రీతిలో ఉండిద్ది. చాలా మంది క్రైస్తవులు సువార్తకు ఏం చేస్తున్నారంటే ఈ రోజుల్లో వాక్యాన్ని సందర్భ సహితంగా అర్థం చేసుకోవడం విట్టిపెట్టేసి వాళ్ళకి ఏదైతే అర్థమైందో ఆ అర్థమైనటువంటి బోధలో వాక్యాన్ని బోధించుకుంటా సమాజాన్ని, క్రైస్తవ్యాన్ని ఈరోజు తప్పు పడతా ఉన్నారు, తప్పుదారిలో నడిపిస్తూ ఉన్నారు. కానీ మనం అలా కాకుండా వాక్యాన్ని సరైనటువంటి కోణంలో మనం చూసి తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేద్దాం. చూడండి, ఈ యొక్క సందర్భం మనం తెలియాలంటే మొదటి మనం పోవాలి మొదటి వచనం నుంచి చూద్దాం. ఇదే తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయము ప్రారంభ వచనాల నుంచి మనం చదువుకుంటూ వద్దాం. అంతే దినములలో అపాయకరమైనటువంటి
కాలములు వచ్చునని తెలుసుకోవడం. ఇక్కడ ఒక విషయాన్ని చెప్తున్నాడు పౌలు గారు. ఏ విషయం అయ్యా అంటే దేని గురించి చెప్తున్నాడు? ఆ అంత్య దినముల గురించి చెప్తున్నాడు ఆయన. అంత్య దినముల గురించి చెప్తున్నాడు. ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అతిథి అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగ రహితులు, అతిథి ద్వేషులు, అపవాదకులు, అతిథేంద్రియులు, క్రూరులు, ద్రోహులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దానిని శక్తిని ఆశ్రయించిన వారునై ఇందురు. ఇట్టి వారికి విముఖుడమై ఉండము. పాప భరితులైన నానా విధములైన ద్రాక్ష వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకునిచున్న అసత్య విషయమైనటువంటి అనుభవ జ్ఞానమును ఎప్పుడునో పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవువారు వీరిలో చేరినవారు ఎవరయ్యా వాళ్ళంటే ఎన్నే ఎంబ్రి అనువారు. మోషేని ఎదిరించినట్లు మీరును చెడిన మనస్సు కలగలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై ఇక్కడ మనం కొన్ని పాయింట్స్ రాసుకుంటున్నాము. ఏందయ్యా అంటే పౌలు గారు ముఖ్యంగా ఏ విషయం గురించి చెప్తున్నాడు? ప్రారంభ విషయంలో అంత్య దినాల్ని ప్రస్తావన చేస్తా ఉన్నాడు. తర్వాత మనం కనుక సరిగ్గా గమనిస్తే ఈ యొక్క ప్రస్తావన ఇంకెక్కడైనా కానీ 60 పుస్తకాల్లో ఉందా? లేదు. అంటే అప్రమాణిక గ్రంథంలో ఉన్నటువంటి విషయాల్ని వాళ్ళ యొక్క వ్యక్తుల గురించి మరి ప్రామాణిక గ్రంథాల్లోకి ఎందుకు రాయాల్సి వచ్చింది అనే విషయాన్ని మనం చూద్దాము. వాటితో పాటుగా ఈ యొక్క అంత్య దినాల గురించి ఇందాక మనం చదువుకున్న భ్రష్టత్వం చెంత ఏదయ్యా అంటే మనుషులు ఎలాంటి వాళ్ళు, క్రూరులు, అనురాగ రహితులు, సజ్జన ద్వేషులు, తల్లిదండ్రులకు అవిధేయులు, అతిథేంద్రియులు, అతిథి ద్వేషులు అని చెప్పేసి అనే విషయం భ్రష్టత్వం గురించి మనకు రాస్తా ఉన్నాడు పౌలు గారు. అయితే ఇక్కడ మనం ఇంకో విషయాన్ని కూడా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ప్రభు వారి యొక్క పరిచర్యలో ఆయన యొక్క సువార్త పరంపరలో ఈ యొక్క విషయాల్ని అంత్య దినాల గురించి ఆయన ఎలా బోధించాడు, అసలు దేని గురించి చెప్తా ఉన్నాడు అనేటువంటి విషయాలు మనం పరిశీలన చేద్దాము. వేటి వేటి గురించి అంటే 4 పీలు వస్తాయి ఇక్కడ. పి ఈ 3 విషయాల గురించి మనం తెలుసుకుందాం. ఏందయ్యా అంటే 1 అంత్య దినాల గురించి, 2 అప్రమాణిక గ్రంథాలలో ఉన్నటువంటి విషయాలను
ప్రామాణిక గ్రంథంలోకి ఎలా చేర్చారు అనేటువంటి విషయాలు మనం పరిశీలన చేద్దాం. తర్వాత పిపిపి, ఈ నాలుగు పీలు అంటే ఏందో మనం నేర్చుకునేటువంటి ప్రయత్నాన్ని మనం సమయోచితంగా సందర్భానుసారంగా తెలుసుకునేటువంటి చిన్న ప్రయత్నాన్ని మనం ఈరోజు చేద్దాం. అయితే మొట్టమొదటిగా మనం దీని గురించి మనం పరిశీలన చేద్దాం. దేని గురించి అంటే అంత్య దినాల గురించి మనం పరిశీలన చేద్దాం. ఈ అంత్య దినాల యొక్క ప్రస్తావన కొత్త నిబంధనలు మొత్తం ఎన్ని పుస్తకాలని చెప్పుకున్నాం? 27. ఇరవై ఏడు పుస్తకాల్లో ఫిలోమోను, యోధా రాసినటువంటి, యోహాను గారు రాసినటువంటి మూడో పత్రిక, ఇలాంటి చిన్న చిన్న పత్రికల్లో మినహా మిగిలిన పత్రికలన్నింటిలో దీని యొక్క ప్రస్తావన ఉంది. అంత్య దినాల యొక్క ప్రస్తావన అనేది మనకి కొత్త నిబంధనలో ఉన్నటువంటి పత్రికల్లో మనకు బాగా కనిపిస్తూ ఉండింది. దాని గురించి మనం పరిశీలన చేద్దాం. అసలు అంత్య దినాలు అంటే ఏంటి అనేటువంటి విషయాలు మనం పరిశీలన చేద్దాం. చూడండి, అపోస్తుల యొక్క అపోస్తుల కార్యాలు మనం వెళ్తే ఈ విషయం, అంత్య దినంలో కూర్చున్నటువంటి విషయం మనకి తారసపడేటువంటి తెలిసేటువంటి ఒక అవకాశం ఉండొచ్చు మనకి. అపోస్తుల కార్యాలు రెండో అధ్యాయము చాలా జాగ్రత్తగా వినాలి. అపొస్తలుల కార్యాలు 2:16 నుంచి మనం చూద్దాం. 16 వచనం అపొస్తలుల కార్యాలు 2:16. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడినటువంటి సంగతి ఇదే. ఈ విషయాలు ఎవరు చెప్తున్నారా అంటే ఎవరు అపొస్తలుల కార్యాలు 2:16 ఈ విషయాలు ఎవరు చెప్తున్నారు అయ్యా అంటే ఎవరు చెప్తున్నారు ఆయనమా పేతురు గారు నిలబడి చెప్తా ఉన్నాడు. ఏ సంగతులు అయ్యా అంటే యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడినటువంటి సంగతి ఇదే. పేదరు గారు చెప్తున్నాడు ఏందంట సంగతి ఇదే. ఇంతకీ ఏంటిది? ఇక్కడ పేదరు గారు యోవేలు ప్రవక్త చెప్పినటువంటి విషయాల్ని ఎందుకు కోట్ చేశాడు, ఎందుకు జ్ఞాపకం తెచ్చుకున్నాడు? ఈ కోణంలో మనం వాక్యాన్ని పరిశీలించేటువంటి ప్రయత్నం మనం చేయట్లేదు. ఎప్పుడు మనం చదువుకుంటూ పోయేటప్పుడు యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడినటువంటి సంగతి ఇదే, కింద చదువుకుంటూ వస్తే అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను, మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవ్వనులకు దర్శనము కలుగును, మీ వృద్ధులు కలలు కందురు, ఆ దినములలో నా దాసురాల మీదను తన ఆత్మను కుమ్మరించెదను, కనుక వారు ప్రవచించెదరు. చాలని ఇక్కడ పేతురు గారు ఒక విషయం చెప్తున్నాడు, యోవేలు ప్రవచించినటువంటి సంగతి ఇదే, అంత్య దినముల యందు నా కుమారుల మీదను నా కుమార్తెల మీదను నా యొక్క ఆత్మను కుమ్మరించెదను,
వాళ్ళు చేస్తా ఉంటారని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అయితే ఈ సందర్భం మనకు తెలియాలి, ఈ సందర్భం మనకి తెలియాలి. ఏమైంది తెలుపుకుంటారు మీరు ఈ సందర్భం? ఇప్పుడు కొత్త నిబంధనలో సంఘం ఎప్పుడు ఏర్పడింది? చాలా జాగ్రత్తగా గమనించండి. పెంతుకోస్తు పండగ రోజు సంఘం అనేది ప్రారంభించబడింది. అప్పటికి యేసుక్రీస్తు వారు ఏమైపోయాడంటే ఆయన తండ్రి దగ్గరికి ఆరోహణమై వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు ఈ పెంతుకోస్తు పండగ వలన ఇక్కడ యెరూషలేములో సంఘం అనేది స్థాపించబడింది. ఎక్కడయ్యా అంటే మేడ మీద ఉన్నటువంటి పై గదిలో వీళ్ళందరూ కూర్చున్నప్పుడు వీళ్ళ మధ్యలో ఏం జరిగిందయ్యా అంటే పరిశుద్ధాత్మ కొమ్మరింపనే జరిగింది. ఇప్పుడు పెంతుకోస్తు పండగ నాడు సంఘం స్థాపించబడితే పెంతుకోస్తు పండగకి ఒక విధి ఉంది. ఏంటది? ఈ పెంతుకోస్తు పండగకి ఆయా ప్రదేశాలకు చెదిరిపోయినటువంటి యూదులు ఇజ్రాయేల్ తెల్లవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎక్కడికి వస్తారు పెంతుకోస్తు పండగ నాడు? యెరూషలేము దేవాలయానికి వాళ్ళందరూ వచ్చి హాజరవుతారు. వాళ్ళందరూ ఎక్కడికి వస్తారు? యెరూషలేము దేవాలయానికి వస్తారు. ఎవరయ్యా అంటే చెదిరిపోయినటువంటి యూదులు ఇజ్రాయేల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ యెరూషలేము పట్టణానికి వచ్చి దేవుణ్ణి ఆరాధించాలి. అయితే ఈ క్రమంలో ఏం జరుగుతున్నాయా అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరు ఏం చేస్తున్నారా అంటే అన్య భాషల్లో దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తా ఉన్నారు. అన్య భాషలో దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తా ఉన్నారు, ఆయా భాషల్లో వాక్యాన్ని బోధిస్తా ఉన్నారు. ఆ వాక్యాన్ని బోధించేటువంటి క్రమంలో వాళ్ళు ఏమనుకున్నారంటే అరే రే రే ఈ పేతురు యోహాను యాకోబులు వీళ్ళందరూ ఎవరు? డిగ్రీలు చదివారు వీళ్ళందరూ ఏమన్నా పీజీ చేశారా? ఒక ఉన్నతమైన చదువులు చదివారా అంటే ఉన్నతమైనటువంటి చదువులు చదివిన వాళ్ళు ఎవరు లేరు వీళ్ళ మధ్యలో. అందరూ ఎవరయ్యా? ఎవరు వీళ్ళందరూ పేదరు? వీళ్ళందరూ వీళ్ళ వృత్తి ఏంది? చేపలు పడుకునేటువంటి జాలర్ల యొక్క వృత్తి అంటారు. మరి వీళ్ళు అక్కడికి ఎవరైతే వచ్చారో ఆయా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వ్యక్తుల యొక్క స్వభాషలో వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తా ఉన్నారు. అది చూసిన ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ఏమైపోయారంటే నిర్ఘాంతపోయి షాక్ అయిపోయి వాళ్ళ వైపు చూస్తా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళందరూ ఎవరు? చదవలేనటువంటి పామర్లే. మరి వీళ్ళేంది మన అన్య భాషల్లో వాళ్ళ దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నారు? అన్య భాషలు అంటే ఏదో భాష తెలియని వాళ్ళని కాదు. ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్పాలనుకోండి, ఇక్కడ మాట్లాడే విధానం ఎలా ఉండిద్ది? వచ్చిండు పోయిండు అనేది ఉండి. మా ఊరు వెళ్తే వచ్చాడు వెళ్ళాడు వెళ్ళబడు అంటే అక్కడి నుంచి ఇక్కడ రాగానే ఏమవుతుంది? భాష అనేది మారుతుంది. అలాగే ప్రాంతాలు మారేటప్పుడు భాష యొక్క తారతమ్యం అనేది మారుతూ ఉండదు. ఇప్పుడు మనం ఇక్కడ స్వేచ్ఛగా తెలుగులో మాట్లాడుకున్నాం తిన్నావా అని. ఇప్పుడు ఈ యొక్క గుడిపుడి గ్రామం నుంచి ఇది కర్ణాటక రాష్ట్రానికి వెళ్ళిపోయారు భాజనాయుడు. వాళ్ళు అక్కడ పోయినప్పుడు వాళ్ళకి అక్కడ ఏ భాష అలవాటైంది? అక్కడ ఉన్నటువంటి కన్నడ భాష అలవాటైంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? గుడ్ ఫ్రైడే నాడు ఈస్టర్ పండుగ రోజు మన గ్రామానికి వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళకి ఏ భాషలో వాక్యం చెప్పారా అంటే దేవజనులు కన్నడ భాషలో వాక్యం చెప్పారు. అంటే ఇప్పుడు
కన్నడలో వాక్యం చెప్పారంటే అక్కడ కన్నడ తెలిసిన వాళ్ళు కూడా ఉండి ఉండరు. అంటే అన్య భాషలు అంటే ఏదో అర్థం కాని భాషలని కాదు, ఆయా ప్రాంతాలకు చెదిరిపోయినటువంటి ఇజ్రాయేలు యూదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క స్వభాషల్లో వీళ్ళు పేతురు సీమోను ఇది యోహోను యాకోబులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఆ యొక్క భాషల్లో దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళ మధ్య విత్తారు, మాట్లాడారని అర్థం. ఈ యొక్క మాటలు విన్నటువంటి ఆ చెదిరిపోయినటువంటి ఇజ్రాయేల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అమ్మటి షాక్ అయిపోయారు. ఏంద్ర బాబు వీళ్ళు చదువుకున్న వాళ్ళు ఎంత బాగా మాట్లాడుతున్నారు, ఏంది వీళ్ళు పొద్దున్నే ముందేమన్నా కొట్టొచ్చారా అంటారు. పొద్దున్నే ముందేమన్నా దాగి వచ్చారా అన్నారు. అపోస్తలుల కార్యాలు 5 వచనాలకు మనం పోతే 2:13-14 పోతే ఏముంటుందా అంటే వీళ్ళు మద్యం మొత్తంలో ఉండారేమో, అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారు మన యొక్క స్వభాషలో దేవుని యొక్క వాక్యాన్ని విత్తుతున్నారని చెప్పేసి అనుకున్నారు వీళ్ళు. అయితే పేదలు ఏమన్నాడా అంటే అయ్యా అధికం కాదు, కోడి కూసి ఇంకా జాము కూడా కాలేదు, అప్పుడే వైన్ షాప్లు ఎవరు తిరుగుతారా, టీ కొట్లే తెరవరా, ఇంకా వైన్ షాప్లు ఎవరు తిరుగుతారు, ముందు కనవాడు కాబట్టి మేము ముందు అయితే సేవించలేదు. ఈ సంగతి ఏదైతే ఉందో, ఏది మేము అన్ని భాషల్లో మాట్లాడతామని చెప్పేసి అనుకున్నారు కదా, ఈ సంగతి ఆల్రెడీ దేవుడు యోవేలు ప్రవక్త ద్వారా దీన్ని ఏం చేశాడు చెప్పాడు. ఈ విషయాన్ని యోవేలు ప్రవక్త ఎప్పుడో ప్రస్తావించాడు, రాశాడు అనేటువంటి విషయాలని ఇక్కడ పౌలు గారు చెప్పాడు. ఇక్కడ ఇంకో విషయాన్ని మనం గమనించాలి. ఇప్పుడు అంత్య దినములు అన్నాడు ఇక్కడ అపొస్తలుల కార్యాలు 2:17 అంత్య దినాలు అన్నాడు. అన్నప్పుడు అసలు ఈ అంత్య దినాలు ఎవరికి, మన క్రైస్తవంలో ఉన్నటువంటి అపోహ ఏందయ్యా అంటే అంత్య దినాలు అనగానే ఎవరు అనుకుంటారు, రాశారా అంత్య దినాలు ఎవరికి, అసలు భలే విచిత్రం ఉండేది ఇది, ఇది ఎవరు అనుకుంటున్నారంటే మరీ విడ్డూరంగా సంఘానికి అనుకుంటారు, క్రైస్తవ్యానికి సంఘానికి. చాలా మంది ఏం చెప్తారంటే సంఘం అంత్య దినాల్లో ఉందమ్మా, క్రైస్తవ్యం అనేది ఎక్కడుంది, అంత్య దినాల్లో ఉన్నది, మనం అంత్య దినాల్లోకి చేరబోతున్నాము, దానికి ఇదిగో ఇవే సూచనలు అనేటువంటి తప్పుడు బోధన చాలామంది చేస్తూ ఉన్నారు. అసలు ఈ అంత్య దినాల్లో అనేటువంటి ప్రస్తావనలు వచ్చినప్పుడు ఈ అంత్య దినాలు ఎవరికి, క్రైస్తవ్యానికా సంఘానికా అని మనం కనుక పరిశీలన చేసుకుని ఆలోచించుకున్నట్లయితే, ఇప్పుడు అపొస్తలుల కార్యాలు 2 ఏమైంది, అపొస్తలుల కార్యాలు 2:16 ఏమైంది, ఏది ఏం ప్రారంభించబడింది అని చెప్పుకున్నాం, పెంతెకొస్త పండుగ రోజు సంఘం అనేది పెంతెకొస్త పండుగ నాడు వీళ్ళందరూ యెరూషలేము దేవాలయం దగ్గర ఉన్నప్పుడు ఏం చేయబడింది, సంఘం అనేది స్థాపించబడింది. ఆ రోజు ఇంచుమించి ఎంతమంది బాప్తిస పొందేసినప్పుడమ్మా 3,000 మంది సంఘంలో చేర్చబడ్డారు, బాప్తిస పొందారు. అంటే సంఘం అప్పుడే ప్రారంభమైంది. ఇప్పుడు సంఘం ప్రారంభమైన నాడే పేతురు గారు అంత్య దినాలు అన్నారు. అంటే దాని పుట్టుకరోజు ఏం మాట్లాడుతున్నాడు ఆయన, అంతం గురించి మాట్లాడతారు ఎవరన్నా. ఇప్పుడు ఉదాహరణ చెప్తారండి, ఒక భార్య భర్తలకి భార్య గర్భవతి అయింది, రామారావి ఆ బిడ్డ బయట రావడానికి ఎంతకాలం పడుతుంది అంటే 9 నెలల సమయం పట్టిది కాబట్టి
ఆ 9 నెలల కాలం ఏదైతే ఉందో ఆ కాలం దాటిన తర్వాత బిడ్డ బయటకు వచ్చినప్పుడు ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డను పట్టుకొని ఏం మాట్లాడతారు, ఆ బిడ్డ గురించి ఏం మాట్లాడుకుంటారు? సందర్భాన్ని సరిగ్గా అర్థం చేసుకుని చెప్పు. బిడ్డ పుట్టాడు, ఇక్కడ అంత్య దినాలు, సంఘం అంత్య దినాలు అన్నాడు. దానికి ఉదాహరణ చెప్తున్నాడు, బిడ్డ పుట్టాడు, పుట్టిన బిడ్డ గురించి భార్యాభర్తలు ఏం మాట్లాడుకుంటారు? వీడి దినం ఏడ పెట్టాలి, వీడి చస్తే ఎక్కడ పాతి పెట్టాలి, వీడు చచ్చిపోయినప్పుడు దినంలో కోడి కూర పెట్టాలా, దున్నమాంసం పెట్టాలా, లేదు జ్ఞాపకార్థ కూడిగా లడ్డు బూందీ పెట్టి ముగించుకుందామా, వీడు ఎక్కడ నాశనం అయిపోతాడని మాట్లాడుకుంటారా, లేదు మన బిడ్డను బాగా చదివించుకోవాలి, ఉన్నత స్థితికి మనం తీసుకెళ్ళాలి, వాడికి ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వాలని కోరుకుంటారా? భవిష్యత్తుని ఇవ్వాలని కోరుకుంటారు. భవిష్యత్తుని ఇవ్వాలని చెప్పేసి మన తల్లిదండ్రులుగా కోరుకునేటప్పుడు మరి ప్రారంభించిన నాడే సంఘం అంత్య దినాల్లో ఉందని చెప్పేసి ఎలా అంటారు? మనం మీరు విన్నారో లేదు, సంఘానికి అంత్య దినాలు రాబోతున్నాయి. సంఘం ఏం చేయబడిందంట? మధ్య ఆకాశానికి ఎత్తబడిద్ది అనేటువంటి తప్పుడు బోధలు చాలా జరుగుతూ ఉన్నాయి ఈ రోజుల్లో. ఇప్పుడు అసలు ఈ సంఘానికి ఏర్పరచడం కోసమే కదా దేవుడు కొన్ని వేల సంవత్సరాలుగా తన యొక్క ప్రణాళిక ఏంది, దేవుడు యొక్క ప్రణాళిక ఏంది, ఒక రాజ్యాన్ని ఏర్పరచుకోవాలి, ఆ రాజ్యంలో తన కుమారుల్ని కుమార్తెలందరినీ వారసులుగా చేసుకోవాలి. ఆ రాజ్యం ఏంది అంటే సంఘమేగా. అంత ప్రణాళిక ఉన్నటువంటి దేవుడు సంఘాన్ని స్థాపించిన రోజు దాని గురించి, దాని చావు గురించి మాట్లాడతాడా? మాట్లాడే. మరి ఎవరికి ఎవరికయ్యా ఈ అంత్య దినాలు అంటే ఎవరికి? ధర్మశాస్త్రానికి, ఇజ్రాయేలీకి. ఎవరికి అంత్య దినాలు? ధర్మశాస్త్రానికి, ఇజ్రాయేలీకి అంత్య దినాలు అనేవి. హెబ్రీయుల రాసిన పత్రిక యెషయా గ్రంథము రెండు రెండు చూద్దామండి. అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమును స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడిను. ఆయన సంఘం పైకి ఎత్తుగా ఎత్తబడిందంటే మనల్ని ఏం మాట్లాడుకున్నారంటే సంఘానికి ఏం వచ్చినాయి? అంత్య దినాలు వచ్చినాయి. సంఘం ముగింపు దశలోనికి వచ్చేసింది. సంఘాలు నాశనం అయిపోతున్నాయి. క్రైస్తవం అనేది ఏమైపోయింది? నాశనం అయిపోయింది. క్రైస్తవం ఎలాంటి దశలో ఉందంటే అంత్య దశలో ఉందని చెప్పేసి మన వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు. అయితే హెబ్రీ పత్రిక మనం చూస్తే, హెబ్రీ రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనాలు మనం చూద్దాం. పూర్వకాలమందు నానా సమయములను నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు అన్నాడండి. ఈ దినముల అంతమందు కుమారుడు ద్వారా మనతో
మాట్లాడను ఏ దినాలు అంటమంట ఏ దినాలు అంటమందు ధర్మశాస్త్ర కాల అంతమందు ఏ దినం అంతమంది అంటే ధర్మశాస్త్రం కాల అంతమందు యేసుక్రీస్తు వారు ఎప్పుడు జన్మించింది ధర్మశాస్త్ర కాలంలోనే ధర్మశాస్త్రం కొట్టివేయబడిన తర్వాత ఆయన జీవించింది కొట్టివేయబడక మునుపే ఆయన ధర్మశాస్త్రానికి లోబడి ధర్మశాస్త్రానికి బద్ధుడై జీవించను అని ఉండిద్దండి అంటే యేసుక్రీస్తు వారు ఏ దినములో జీవించాడు ఆయన ధర్మశాస్త్రపు దినాలలో ఏ కాలంలో అంటే ధర్మశాస్త్రపు కాలంలో ఇప్పుడు అంత్య దినాలు దేనికి సంబంధించినవి దేనికి సంబంధించినవి ఏ కాలంలో ఆయన జన్మించింది ధర్మశాస్త్రం కాలంలో కాబట్టి జన్మించింది ఈ అంత్య దినాలు అనేవి దేనికి సంబంధించినవి ధర్మశాస్త్రానికి సంబంధించినవి ఎంత దినాలు ఎవరికి అంటే ధర్మశాస్త్రానికి సంబంధించినవి చూడండి గలతీ 4:4 ఏ దినాలు అంతమందో మనం చూద్దాం గలతీ 4:4 అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రములకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రానికి ఏమయ్యాడట లోబడిన వాడాయను అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు పుట్టినటువంటి కాలంలో ఏ దినాలు ఉన్నాయి ధర్మశాస్త్రపు దినాలు ఉన్నాయి ఇప్పుడు ఆ దినములు అంతమంది అంటే ఏ దినాలు అంత ధర్మశాస్త్రపు దినాల అంతము అంటే ఇప్పుడు అంత్య దినాలు ఎవరికి ధర్మశాస్త్రానికి ఇజ్రాయేలీలకి ఇంకా మనం ఇంగ్లీష్ లో దీన్ని బాగా చూస్తే వాల్ అండర్ ది లా ఉంటుంది అంటే ధర్మశాస్త్రం బద్దులే ఆయన జీవించాడు ధర్మశాస్త్ర పరిధిలో దాని యొక్క బౌండరీలో ఏదైతే హద్దులో ఆ హద్దుల్లో యేసుక్రీస్తు వారు జీవించాడు అంటే ఆయన బతుకున్నటువంటి కాలం జీవించినటువంటి కాలం ఏందంటే ధర్మశాస్త్రపు కాలము ఆ రోజులకి ధర్మశాస్త్రానికి ఏమొచ్చింది అంటే అంత్య దినాలు అనేవి వచ్చినాయి అయితే ఈ విషయం ఈ అంత్య దినాలు అనేవి ధర్మశాస్త్రానికి అని మన వాళ్ళకి తెలియక చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే పొరపడతా ఉంటారు చాలామంది పొరపడి ఏం చేస్తారంటే ఈ సూచక్రియల్ని అద్భుతాలని అన్ని భాషల్లో మాట్లాడతారు కదా ఇప్పుడు ప్రార్థన జరిగేటప్పుడు బహిరంగ సభల మధ్య అర్థం కాని భాషలో మాట్లాడతాం ప్రతి ఒక్కరికి ఏమైపోయింది అంటే ఫ్యాషన్ అయిపోయింది అలా మాట్లాడలేదు అనుకోండి అయ్యగారిలో విషయం లేదు అయ్యగారికి ఏం తెలియదు వాక్యం అనేది తెలియదు ఆయనలో సబ్జెక్ట్ అనేది లేదు చూస్తానికి మా అయ్యగారు ఆకారం అయితే ఉన్నాడు కానీ ఆయనలో బైబిల్ కూర్చున్నటువంటి అవగాహన లేదనేటువంటి అపోహల్లోనికి ఈనాడు క్రైస్తవ్యం అనేది వెళ్ళిపోతా ఉంది ఇది చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయం దురదృష్టకరమైనటువంటి విషయం ఇది సంగతి ఏందయ్యా అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ముఖ్యంగా పెంతుకొత్త సహోదరులు కనుక మనం చూసుకున్నట్లయితే వాళ్ళ యొక్క సువార్థ బోధ దేన్ని బేస్ చేసుకున్నట్టు అంటే అన్య భాషల్ని స్వస్థతల్ని వరాలని బేస్ చేసుకొని వాళ్ళ యొక్క బోధ ఉంటా ఉండింది అదేందయ్యా అంటే వాళ్ళు ఈ పెంతుకోస్తు పండుగ నాడు జరిగింది కదా ఈ పెంతుకోస్తు పండుగ నాడు ఏం జరిగింది వాళ్ళు వాళ్ళ మధ్య యోవేల ప్రాప్తి ద్వారా ప్రవచించే సంగతి ఏంది అంత్య దినముల యందు ఆయన ఏం చేస్తా అన్నాడు నా కుమారుల మీద కుమార్తె మీద తన యొక్క పరిశుద్ధాత్మను కుమ్మరిస్తాడు వాళ్ళ అన్య భాషల వాక్యాన్ని చూతారని చెప్పాడు ఇప్పుడు ఈ విషయాన్ని బేస్ చేసుకొని ఏది అపొస్తల కార్యాలు 2:16 ఏదైతే ఉందో ఈ విషయాన్ని బేస్ చేసుకొని చాలా మంది ఏం చేస్తామంటున్నారంటే ఏ మనం ఎందుకు చేయకూడదు మనం ఎందుకు అన్ని భాషల్లో మాట్లాడకూడదు అనుకుంటున్నారు కానీ ఇవన్నీ
ఏందంటే ఈ రెండో అధ్యాయం అపొస్తలుల గారి రెండో అధ్యాయం ఇవన్నీ శాశ్వతమైనవి కావు. ఈ అన్ని భాషలు కానీ స్వస్థలు కానీ వరాలు కానీ ఏందంటే శాశ్వతమైనవి కావు. ఇవన్నీ ఏందంటే ఛాయ రూపకము. ఇవన్నీ ఏంటి? ఛాయా రూపకము. ఒక మాటలో చెప్పాలంటే ఇవన్నీ ఎలా ఉన్నాయంటే దుష్టాంతాలుగా అంటారు. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే, ఇంగ్లీష్లో ఒక శాస్త్రం ఉండేది టైపాలజీ అంటారు. అంటే దాన్ని దుష్టాంత దుష్టాంత శాస్త్రం అంటారు అన్నమాట. ఎన్ని దుష్టాంతాలుగా ఉన్నాయి ఇవన్నీ, ఏవి పర్మనెంట్ కాదు కానీ మనోళ్ళు దీన్ని పట్టుకొని ఆధార పడతా ఉంటారు. ఎందుకయ్య అంటే పెత్తుకొచ్చి పడ్డానికి అలా జరిగిందిగా. ఏం జరిగింది అక్కడ? అన్ని భాష మాట్లాడారు, వాళ్ళ మధ్య పరిశుద్ధాత్మ వచ్చింది. ఇప్పుడు మరి మీ మీదకి ఎందుకు రావట్లేదు? మీరెందుకు మాట్లాడలేదు? మీరెందుకు క్షమపడని చెప్పేసి పిచ్చి పిచ్చికి రావట్లేదు అని చెప్పేసి చాలా మంది అపోహ పడతా ఉంటారు. కానీ విషయం ఏంటంటే ఇవి ఏది శాశ్వతమైనవి కావు అనే విషయాన్ని మరలా పౌలు భక్తుడు కొన్నిలకు ఒక పత్రిక రాస్తూ అక్కడ చెప్తా ఉన్నాడు. చూడండి, కొన్నిలు వేసిన మొదటి పత్రిక, ఒక చిన్న ఉదాహరణ నేను మీకు చూపిస్తాను. కొన్నిలు వేసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము ఒకటో వచనం నుంచి మనం చదువుకుందాం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదేలాగా? మన పెద్దలందరూ మేఘము కింద నుండి వారందరూ సముద్రంలో నడిచిపోయి అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిసం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును ప్రారంభం చేసిరి. ఎలాగా? పండలోని తాగిరి. ఆ పండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి కనుక అరణ్యంలో సంహరింపబడి వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాడిని ఆశించుకున్నట్లు ఈ సంగతులు మనకి ఎలా ఉన్నాయంట? దుష్టాంతములుగా ఉన్నవి అని చెప్తా ఉన్నాడు పౌలు గారు. ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే ఇజ్రాయెల్ యొక్క కానాను ప్రయాణం ఎన్ని సంవత్సరాలు చెప్పాం కరెక్టే? 40 సంవత్సరాలు. ఇజ్రాయెల్ యొక్క కానాను ప్రయాణం 40 సంవత్సరాలు. ఇప్పుడు మొదటి శతాబ్దంలో సంఘం స్థాపించబడినటువంటి నాటికి 30 నుంచి 70 సంవత్సరాల మధ్య కాలం. సంఘం స్థాపించబడి 30 నుండి 70 సంవత్సరాల కాలం. ఈ 30 70 మధ్యలో ఏంటి? ఎంతకాలం ఉంది? 40 సంవత్సరాలు ఉంది. అంటే యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఏం చేయబడింది? సంఘం అనేది స్థాపించబడింది. ఇప్పుడు ఈ 70 దాకా వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచి ఈ 40 సంవత్సరాల టైం పీరియడ్ చూసారా ఈ విషయాలు? మొత్తం ఈ 40 సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో ఈ 40 సంవత్సరాలు దేన్ని చూపిస్తా ఉన్నాయంటే ఇస్రాయేల్ యొక్క కాలాను ప్రయాణాన్ని మాదిరిగా ఉదాహరణగా చూపిస్తా ఉన్నాయి. అంటే సంఘం ప్రారంభమైన తొలి 40 సంవత్సరాలు, సంఘం ప్రారంభమైనటువంటి తొలి 40 సంవత్సరాలు
ఏం సూచిస్తా ఉన్నాయని దేన్ని ప్రతిబింబిస్తా ఉన్నాయంటే మోషే ఇజ్రాయెల్ అనిపించారు చూసారా ఏది మేఘ కింద పదరు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై నడిచారు దేవుడు వాళ్ళ మధ్య సంచరించాడు బండలోంచి నీళ్లు రప్పించాడు ఆహారం కావాలంటే ఆహారాన్ని ఇచ్చాడు 40 సంవత్సరాలు వాళ్ళ యొక్క చెప్పులు అరిగిపోలేదు బట్టలు మాసిపోలా అలా ఉంది అంత గొప్ప సూచిక్రియలు చేశాడు దేవుడు వాళ్ళ మధ్య అవునా కాదా ఇప్పుడు ఈ 40 సంవత్సరాలు తర్వాత వాళ్ళు ఎక్కడికి వచ్చారు యాకోబు చేశారు 40 సంవత్సరాలు ప్రయాణం చేసి వాగ్దాన భూమికి కానాను దేశానికి వచ్చేశారు ఒక్కసారి బైబిల్ అంతా చదివిన వాళ్ళు ఎవరైనా కానీ ఒక్కసారి ఇజ్రాయెల్ కానాను దేశంలోకి ప్రవేశించిన తర్వాత వాళ్ళు ఆ దేశాన్ని స్వాధీనపరచుకున్న తర్వాత స్వాస్థ్యముగా మరుచుకున్న తర్వాత మరలా అలాంటి సందర్భాలు జరిగినాయి వాళ్ళ మధ్య మగర మేఘ స్తంభాలు రాత్రి అగ్ని స్తంభాలు మన్నా గురిపించడాలు బండ సొందు నుంచి నీళ్లు రప్పించడాలు అగ్ని అగ్ని పొదల మధ్య నుండి మాట్లాడతారు ఈ సందర్భాలన్నీ మళ్ళీ జరిగినాయా జరిగినాయా శ్రీమణమ్మ జరగదా ఈ 40 సంవత్సరాలే జరిగింది ఈ అద్భుతాలు సూచిక్రియలు ఏదైతే ఉన్నాయో అవి ఎన్ని సంవత్సరాలు జరిగినాయి 40 సంవత్సరాలే జరిగినాయి ఆ 40 సంవత్సరాలు ఏందంటే వాళ్ళ యొక్క ప్రయాణం ఒకసారి వాళ్ళ భూభాగాన్ని స్థాయి స్వాస్థ్యంగా మలుచుకున్న తర్వాత మొత్తం వాళ్ళ మధ్య చేసేటువంటి సూచిక్రియలు మొత్తం దేవుడు ఏం చేసేసాడు ఆపేసేసాడు ఎందుకంటే వాళ్ళకి ఏమి ఇచ్చేసాడు వాళ్ళకి ఇతరుల భూమిని వాళ్ళకి అప్పచెప్పాడు స్వస్థత అయిపోయి అలాగే ఇక్కడ మనం చూసినట్టయితే మొదటి 40 సంవత్సరాలు ఏమి లేదు బైబిల్ గ్రంథ రూపంలో లేదు యేసు ప్రభు అంటే యోధ్య సమరయ గాలయ ప్రాంతాల్లో తప్పితే అక్కడ తెలియదు సరే ఇప్పుడు యేసు ప్రభు ఏదో సూచిక్రియలు చేశారు ఆయన దేవుడు కాబట్టి చేశాడు మరి ఇప్పుడు యేసుక్రీస్తు వారు చనిపోయారు చనిపోయిన తర్వాత ఈ స్వార్థ పాట ఎవరి మీద ఉంది 12 మంది శిష్యుల మీద ఇప్పుడు ఆ 12 మంది శిష్యులు వచ్చి మనకి ఇక్కడ వాక్యం చెప్పారు అనుకోండి మేము యేసు ప్రభు గురించి చెప్తాము అన్నప్పుడు మన యొక్క ఆలోచన విధానం ఎలా ఉండిద్ది ముక్కు మొహం తెలియని ఆయన ఎవరు వచ్చి వాక్యం చెబుతున్నారు అంటమ్మా తిన్నారా ఎవరన్నా తిన్నా కానీ ఆ విషయాలు ఎవరైనా కానీ బయటికి తీసుకుపోతారా తీసుకోరు ఇప్పుడు ఈ వాక్యము యేసుక్రీస్తు వారి గురించిన సమాచారం కానీ ఆ వాక్యం కానీ బయటకు ప్రబలాలంటే ఏముండాలి క్రియేటివిటీ ఒక గొప్పతనం అనేది వాళ్ళు ఉండాలి ఏంది ఆ గొప్పతనం అంటే సూచిక్రియ ఎందుకు వాళ్ళ మధ్యలో ఉన్న గొప్పతనం సూచిక్రియ ఇది కనుక ఎవరు చేస్తే ఇప్పుడు ఫలానా చోట ఒక కాళ్ళు లేదు కాళ్ళు చచ్చిపడిపోయిన వాళ్ళు నడిపించాం అనుకోండి ఈ విషయం ఎక్కడికి వెళ్ళిపోయింది గుంటూరు జిల్లా మొత్తం ఇప్పుడు మీరు మీ బంధువుతో చదువుతారు మీ బంధువులు వాళ్ళ బంధువుతో చదువుతారు అలా 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 ఒకరికి చేరుకుండా పోయింది అదే నేను ఈరోజు వాక్యమే చెప్పాను ఎవరికి కాళ్ళు ఇలా ఎవరికి మీకు చుట్టాలు చదువుతారా ఇక్కడ జరిగిందా మా సంఘంలో అని వాక్యం గురించి ఈ విషయం గురించి ఈ వాక్యం చెప్పుకున్నామని చెప్పి చుట్టాలు చదువుతారా అదే ఇక్కడ కాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు నడిపించాం అనుకోండి ఏం చేస్తారు ఫోన్ చేసి మా అనవులు ఎవరి నుండి తీసుకొని రండి అంటారు అంటే ప్రారంభంలో దేవుని యొక్క వాక్యం ప్రబలడానికి ఏం అవసరమైంది సూచిక్రియలు అవసరమైంది ఎప్పుడైతే ఈ 40 సంవత్సరాల తర్వాత బైబిల్ గ్రంథ రూపం దాల్చిందో రాయబడుతుందో తర్వాత బోధ విరివిగా చేయబడుతుందో 40 సంవత్సరాల తర్వాత ఏమైపోయిందయా అంటే ఈ మొత్తం ఏమైపోయింది ఆపేసేసాడు ఎందుకని ఏమొచ్చేసింది వీడి ప్లేస్ లోకి బైబిల్ అనేది బైబిల్ అనేది చర్మంశం రూపంలో కాగితాల రూపంలో వాళ్ళ మధ్యకి వచ్చేస్తుంది మరి వీటితో ఏం పని ఇప్పుడు
పిల్లల్ని మచ్చి చేసుకున్నాడు అనుకోండి, నాలుగు రోజులు ఐదు రోజులు పది రోజులు జాగ్రత్తలు తీసుకుపోతారు, పదకొండు రోజులు కూడా తీసుకుపోతారా? ఇప్పుడు మీరు అలవాటు చేసుకున్నారు, 40 సంవత్సరాలు ఏం చేశారు? సూచక్రియలు చేశారు, అద్భుతాలు చేశారు. ఇప్పుడు ఇక్కడ ఈ యోధయాపట్నంలో ఉన్నటువంటి పేదలు గలయాపట్నానికి పోయి వాక్యం చెప్పాలనుకోండి, లేదు మన భారతదేశానికి వచ్చి వాక్యం చెప్పాలనుకోండి, మన భారతదేశంలో ఉన్నటువంటి భాష ఏంది? ఎక్కువగా మాట్లాడేది హిందీ. పేదలు ఎవరు? విద్య లేని రావణుడు. ఆయన వచ్చి మరి ఇక్కడ హిందీలో వాక్యం చెప్పాలంటే ఎలా చెబుతాడు? పోనీ ఆయన యోధయా భాషలో చెబితే మనకు అర్థమైందా? కాదు. ఇప్పుడు దేవుడు ఆయనకి ఏమి ఇచ్చాడు? వాక్శక్తిని ఇచ్చాడు. దేనికి? ఎక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి వాక్యం చెప్పడానికి. ఆ భాషలో వాక్యం చెబితే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏమవ్వాలి? అర్థమవ్వాలి. అర్థమయ్యే వాళ్ళ మధ్యలోనే వాళ్ళ భాషలో మనం మాట్లాడాలి. ఆ విషయాల మొత్తాన్ని దేవుడు చూపించి ఆ విషయాలు తర్వాత 40 సంవత్సరాల తర్వాత ఏం చేసేసాడు? ఆపేశాడు. ఇక్కడ పౌలు గారు ఏం చేస్తున్నాడు? ఈ విషయాలన్నీ ఎలా ఉన్నాయంట? దృష్టాంతాలుగా ఉన్నాయి. ఏది? ఈ 40 సంవత్సరాల కాలంలో ప్రయాణం, ఈ 40 సంవత్సరాల స్వార్థ ప్రయాణానికి దృష్టాంతంగా ఉంది. 40 సంవత్సరాలు ఎలాగైతే వాళ్ళ మధ్య దేవుడు అద్భుతాలు చేశాడో, ఇలాగే 40 సంవత్సరాలు దేవుడు మన మధ్య పరిశుద్ధాత్మ కుమరింపుని ఉంచాడు. కానీ ఇప్పుడు వంశ కాలంలోకి ఇజ్రాయెల్ వెళ్ళిపోయిన తర్వాత మొత్తం ఆపేశాడు. వంశ ఇక్కడ బైబుల్ అనేది సుస్థిరమైన తర్వాత ఏం చేసేసాడు? సూచక్రియల దేవుడు ఆపేశాడు. అర్థమైందా? మరి ఆ విషయాలు తెలియాలంటే దాని యొక్క లోతులు తెలియాలి కదా. ఇప్పుడు ప్రారంభం వచ్చిన వాళ్ళు అంత్య దినాలు అన్నాడు. అంత్య దినాలు దేని గురించి? అంత్య దినాలు దేనికి? అంత్య దినాలు ఎవరికి? ఎవరికి? ఎవరికి అంత్య దినాలు? ధర్మశాస్త్రానికి, ఇజ్రాయేలుకి. చూడండి, పేదలు వేసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం ఈ విషయాలు మనం చెప్పుకున్నాం కదా, మనుషులు ఎలాంటి వాళ్ళు, అతిథేంద్రియులు, అనురాగ ద్వేషులు, ఈ విషయాలని మన గురించి అనుకుంటారు. పేదరిగా రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చూద్దాం. ఆ 20వ వచనం పేదరు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనము. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిన గాని తను మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. ఏ కాలముల యందు దేవుడు ప్రత్యక్షపరచబడ్డాడంట? యేసుక్రీస్తు వారు కడవరి కాలము. కడవరి కాలానికి ఒక పదం ఏదో అంటే అంత్య దినాలు. ఇప్పుడు ఒక రాజ్యాన్ని స్థాపించడానికి అంత్యది అంత్య దినాల్లో ఆయన జన్మించాడు. దేని అంత్య దినాలు? ధర్మశాస్త్రం యొక్క అంత్య దినాల్లో. ఇప్పుడు ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి జన్మించినప్పుడు ఆ రాజ్య స్థాపన రోజే అంత్య దినాలు అంటే అలా అపోస్తలు గారి 2వ పదహారులో అదే ఉంది. అంత్య దినములలో నా సంఘములు కుమారుల మీద కుమార్తెల మీద అయ్యా ఆ సంఘం అంత్య దినాల్లో ఉంది, అందుకే పరిశుద్ధాత్మ కుమారింపబడుతుంది, అన్ని భాషల్లో మేము వాక్యం చదువుతున్నాము, కేకలేస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు. దేనికి అంత్య దినాలు? సంఘానిక, క్రైస్తవ్యానిక, ధర్మశాస్త్రానిక, ఇజ్రాయేలిక. దేవుడు తాను ఒక రాజ్యాన్ని నిర్మించడానికి వచ్చినటువంటి వాడు ఆ రాజ్యాన్ని నాశనం చేస్తాడా? దేవుడు యొక్క ప్రణాళిక అది కదా. కొన్ని 1000 సంవత్సరాల క్రితమే ఆయన అనుకున్నాడు ఏమని? తన కొరకు ఒక రాజ్యాన్ని స్థాపించుకోవాలి అని. మరి అంత ప్రణాళిక ఉన్న దేవుడు దేశ సంఘాన్ని, క్రైస్తవ్యాన్ని ఎలా నాశనం చేస్తాడు? ఇంకో విషయాన్ని మనం చూద్దాం. ఎంత దినాల గురించి ఇజ్రాయెల్ గారి విషయం, ఆదికాండము 49వ అధ్యాయము ఆదికాండము 49వ అధ్యాయము
ప్రారంభోత్సవాలు మనం చూస్తే ఆది కాండము 49వ అధ్యాయం ప్రారంభోత్సవాలు యాకోబు తన కుమారులను పిలిచి ఎట్లనను మీరు కూడిరండి అంత్య దినములలో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియజేశారు. యాకోబు మరణ శయ్య మీద ఉన్నాడు, తన కుమారులైన 12 మంది కుమారులను పిలుస్తున్నాడు. ఆ పిలిచి వాళ్ళకి అంత్య దినాల్లో జరగబోయేటువంటి సంగతులు వాళ్ళకి చెప్తున్నాడు. అప్పటికి యాకోబు యొక్క 12 మంది కుమారులు గొప్ప జనాంగంగా వృద్ధి చెందారా? వృద్ధి చెందారా? ఈ మాటలు యాకోబు చెప్పిన సమయంలో వృద్ధి చెందల, వాళ్ళు ఇజ్రాయెల్ గా అవతరించల. ఇప్పుడు ఈ అంత్య దినాలు ఎవరి గురించి చెప్తున్నాడు? ఇజ్రాయెల్కి యాకోబు యొక్క కుమారులకి భవిష్యత్తు రాబోయే కాలంలో జరగబోయేటువంటి సంగతుల్ని ముందే యాకోబు చూసి చెబుతా ఉన్నాడు. దేనికి ఎవరి అంత్య దినాలు? యాకోబు యొక్క 12 మంది కుమారులు, వాళ్లే కదా తర్వాత కాలంలో ఇజ్రాయెల్గా గొప్ప జనాంగంగా మారేది. చూడండి ఆమోస్ గ్రంథానికి రాని మళ్ళీ ఒక మాట ఉంది అక్కడ కూడా. ఆమోసు ఎనిమిదవ అధ్యాయం 2వ వచనం 759 పేజీ నెంబర్ ఆమోసు 8:2. ఆమోసు నీకు కనబడుచున్నది ఏమని నన్ను అడగగా వేసవి కాలపు పండ్ల గంప నాకు కనబడుచున్నది, నేనన్నిటినీ అప్పుడు యెహోవా నాతో సెలవిచ్చిన ఏమనగా జనులకు ఇజ్రాయేళ్లకు అంతము వచ్చే ఉన్నది. ఆమోస్ 8:2 ఎవరి అంతము? ఇజ్రాయేల్ యొక్క అంతము. దేవుడు ధర్మశాస్త్రానికి అంతము, ఇజ్రాయేల్కి అంతము అంటే మరి మనోళ్ళు ఎందుకు? భూమి అంతము, యుగాంతము, సంఘాలకు అంతము, క్రైస్తవ్యానికి అంతమంటారు. అమ్మా అంత్యకాల అంత్య దినాల ప్రార్థన అమ్మా, అంత్యకాల ప్రార్థనలమ్మా, అంత్యకాల సభలమ్మ, ఏది ఇది? దేవుడు స్థాపించింది నాశనం చేయడానికా లేకపోతే దాన్ని కొనసాగించడానికా? మరి ఈ విషయాలు కూడా తెలియకుండా మనవాళ్ళు ఈ రోజులు ఏం బాధలు చేస్తున్నారు కూడా ఏమి అర్థం కాదు. అయితే ఫైనల్గా మూర ముగించుకుందా. ముగించుకు ముందుగా ఒక చిన్న విషయం చెప్పుకుందాం. ఏంటంటే అంత్య దినాలు ఎవరికి? ఎంతకి? ధర్మశాస్త్రానికి, ఇజ్రాయేల్కి అనేటువంటి విషయాలు మనం ఇప్పుడు వరకు సందర్భోచితంగా చూసాము. ఇంకా ప్రభుచితం అయితే ఈ యొక్క పరంపర ఏదైతే ఉందో తిమోతి 3:8 యొక్క పరంపర వచ్చే యొక్క ప్రభు దినాలు మనం దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నాన్ని మనం చేద్దాము. ఇప్పటి వరకు వాక్యం విన్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అందరు తల ఉంచుకున్నట్లయితే